పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే హోలీ పండుగ త్వరలోనే రాబోతుంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు, కానీ ఈ రంగులు ముఖం మీద కానీ శరీరం మీద కానీ పడితే క్లీన్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. అయితే మార్కెట్లో లభించే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎఫెక్ట్ చూపుతున్నాయి. హోలీ ఆడే ముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఆడపిల్లలైనా అబ్బాయిలైనా అందరికీ చర్మ సంరక్షణ అవసరం. హోలీ రోజున అబ్బాయిలు తమ స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి హోలీ రోజున చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హోలీ ఆడటానికి ఒక రోజు ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేయండి. దీంతో మీ గడ్డం జుట్టుకు బాగా నూనె రాయండి. మీరు మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె లేకపోతే బాదం ఆలు నూనె వంటి వాటిని ఏదైనా సరే ఒక నూనెతో మొత్తం బాడీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోండి, హోలీ ఆడే టైంలో హోలీ రంగులు మీ ముఖంతో పాటుగా మీ చేతులు కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. మీరు బయట హోలీ ఆడుతున్నట్లయితే ఫుల్ స్లీవ్ షర్ట్ ధరించండి, బాగా లేని చెప్పులు షూ ధరించండి. దీనివల్ల పాదాల చర్మం రంగుల నుండి కూడా రక్షించబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు మీ చర్మాన్ని రంగు కోల్పోకుండా కాపాడుకోవాలనుకుంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్ స్క్రీన్ రాయండి. కొద్దిసేపటికి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి. కనురెప్పలు మీ కళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశంలో కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. కళ్లకు అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖం మీద రంగులు ఉంటే అదే పనిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోకూడదు. 2-3 రోజుల్లో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి. ముఖానికి రంగు పోయిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ విధంగా హోలీ ఆడే టైంలో మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది.